అనుకోకుండా జరిగే కొన్ని తప్పిదాలు ప్రజలు ప్రశ్నించేలా చేస్తాయి. అవి రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, వేరేది కానివ్వండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతోంది. వరదలకు సంబంధించి చేస్తున్న ప్రకటనల విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే అంశంపై సాయి గారి విశేషం తెలుసుకుందాం ఇవాళ క్యాచ్ ద పాయింట్లో. సార్, ఏంటది అంటే ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఏదో ప్రజలకు ఒక మెసేజ్ ఇద్దామని ఆ టైంలో ఇలాంటి బయటపడతా ఉంటే దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవాలి? అది ఎంతవరకు రియాక్ట్ అవ్వాలో అంతవరకు రియాక్ట్ అయితే బాగుంటుంది. సోషల్ ఇప్పుడు రోజు పొద్దునుండి రాత్రి దాకా టీవీలో కనిపించాలని చెప్పి ఇంతకుముందు ఎట్లా తపన పడ్డారు, అందుకోసం పనికిమాలిన స్టేట్మెంట్లు పనికిమాలిన వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్ళిపోతుంది. అప్పుడేమో ఈ జరగని దాన్ని జరిగినట్టు చూపిస్తూ పొద్దున్నటి రాత్రి దాకా ఇంకే ఉంది, ఇట్లా జరిగిపోద్ది అలా జరిగిపోతుంది అన్న భ్రమల్లో తీసుకెళ్లారు, అది దెబ్బకొట్టింది. ఇప్పుడు మీడియా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అంత ఓవర్ హైప్ ఇది ఇప్పటికీ వీళ్ళు అనుకూలంగా ఉన్నా కూడా, కాబట్టి దానికి సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకుని ట్విట్టర్లు ఫేస్బుక్లు వీటిలో వాడుతున్నారు. వాడేటప్పుడు కొంచెం ఆ ఓవర్ ప్రచార గుల తీసేసుకుంటే బాగుపడుతుంది పార్టీ. చంద్రబాబు అని ఆయన ఆషామాషి వ్యవహారం ఏం కాదు, ఒక స్టేట్స్మెన్లా ఉండాలి, ఒక పెద్దరికంగా ఉండాలి, ఒకటో రెండో రియాక్షన్ ఉండాలి ప్రతిదానికి. బుద్ధ వెంకన్నలాగాను సాధినేని ఆమెని ఇలాగా స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లాగైనా, నారా లోకేష్ ఆయన ఒక సెకండ్ స్టేట్స్మెన్ అవ్వాలా పార్టీ భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు, ఒకటో రెండో పాయింట్స్ మీద మంచి కేటగారికల్గా ఉచ్చురకేసి వదిలేయాలి, దాన్ని కొట్టుకోవాలి అవతల వాళ్ళు. అలా కాకుండా పొద్దున్నీ సాయంత్రం దాకా మనం సెంటీమీటర్ కాలం కోసం స్ట్రింగర్లు రాసినట్టు గంట గంటకు ఒక్కొక్క ట్వీటు అందులో లైన్ అకౌంట్ కోసం రాసినట్టు, అందులో పనికిమాలిన ట్వీట్లు అర్థం పర్థం లేని, వరదల్లో నీళ్లు వదిలేస్తున్నారు లేకపోతే ఇట్లా రక్షణ లేదు, 600 TMC 599 TMC వచ్చిన తర్వాత 599 అడుగులు ఉంటే చేస్తే బాగుండేది, 600 దాకా ఏమన్నా ఇంజనీర్లు మనం, దాంట్లో ఏమైనా తేడా వస్తే డ్యాములు లేచిపోతే నిలవదా, దాన్ని కేంద్ర జలవనరుల శాఖ పర్యవేక్షిస్తుంటుందని నిలవదా వేటికై, ఇది మరీ విచిత్రం. దాన్ని సరే సోషల్ మీడియాలో వీళ్ళు వైరల్ చేసుకోవచ్చు, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పాకిస్తాన్ వాళ్ళు కనుక భారత్ మీద ద్వేషంతో ఎప్పుడో చెచెన్యాలో జరిగిన ఈ ట్వీట్ వీడియోలు తీసుకొచ్చి కాశ్మీర్ అని చెప్పి పెడతంటే దాన్ని ఇక్కడ మన దేశంలో మేము మేధావులము, దేశం కంటే కూడా మాకు మేధావిత్వం ముఖ్యం అనుకునేటువంటి కొంతమంది జర్నలిస్టులు అవి తీసుకొచ్చి పోస్ట్ చేసేసి ఇంకేముంది కాశ్మీర్ అల్లకల్లోలం అయిపోతుందని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా చూస్తే అట్లాగే ఇది ఏటీడీపీ కార్యకర్త వాళ్ళ ద్వారా చేసుకుంటే బాగుంటుంది. స్వయంగా వీళ్ళు ఆ ట్వీట్లో అది పెట్టారు. ఇప్పుడు మొన్న ఒకటి ఆశా వర్కర్లది చంద్రబాబు గారే పెట్టారు, తర్వాత ఉపసంహరించుకున్నారు కదా దేనికి, ఎప్పుడో తెలంగాణలో జరిగిన ఫోటోని తీసుకొచ్చి శవాన్ని తీసుకెళ్ళారు. తెలంగాణలో ఆ మధ్యన మొన్న ఆశా వర్కర్లది ఏదో మొన్న మీకు పాలు పోసారు ఇప్పుడు ఇది అని చెప్పి అది వస్తే అదేముంది, ఇంకోటి ఆశా వర్కర్లు అందరినీ తీసేశారు, ఆశా వర్కర్లు ఏమైనా తీశారు రాష్ట్రంలో, అక్కడక్కడ తీయబడిన వాళ్ళు ఉంటారు, ఎవరు కార్యకర్తలుగా ఉండి పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటు అటు రెండు చేస్తుంటే అసలు కార్యకర్తలకు ఎట్లా ఇచ్చావు? ఇప్పుడు వాళ్ళు కూడా నువ్వు అంటున్నావు కదా వాలంటీర్లుగా వాళ్ళని ఇస్తున్నారు, మరి నువ్వు చేసింది అదే కదా, ఇప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తిపోసుకోండి, అది తప్పు జరిగింది, అప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాబు గారి స్థాయిలో ఇచ్చేటప్పుడు, లోకేష్ స్థాయిలో ఇచ్చేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్కి సమస్యలు ఉండవా వరదల్లో? యాక్టర్ని తీసుకెళ్ళి చెప్పించుకోవాల్సిన పని ఏంది? అది కూడా సాధారణ పబ్లిక్ ఎవడన్నా వాడు గరులు కాసుకుంటాడు, వాడు ఎదవా నువ్వు 600,000 క్యూసెక్ మాట్లాడతాడు ఎవడన్నా, సామాన్యుడు ఎవడన్నా అసలు 600,000? అది ఏంటంటే నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా ఇక్కడ వీళ్ళని నమ్ముకుని ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు తెలుగుదేశాన్ని నమ్ముకుని. సరే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కొంతమందిని దాదాపుగా 200 మందిని ఏమో జీతాలు అది ఇచ్చి కూడా పెట్టుకున్నారు, నడిపించుకున్నారు, వాళ్ళతో ఫేస్బుక్లు వాటిట్లో పోస్టింగ్లు అవి చేయించుకున్నారు, అందులో 3-4 5 జాగ్రత్తగా ఎంపిక చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాహనాలు గేహనాలు ఇచ్చి వాళ్ళ చేత ఒరిజినల్ పబ్లిక్ వ్యూస్ తెప్పించుకుంటే దానికి ఒక మర్యాద ఉంటుంది. అది వదిలిపాడేసి ఏదో కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినట్టు కనబడుతుంది, కార్పొరేట్ ప్రిపేర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి అందులో మొహమాటం ఏం లేదు. ఈ తగలేసే డబ్బు లేదో వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఉపాధి ఉంటుంది మన ఆంధ్రవాడికి, ప్లస్ నిజమైన బాధితుల దగ్గరికి వెళ్ళి బయట తీసుకుంటారు. ఇప్పుడు కావాల్సినట్టు పచ్చిబూతులు తిట్టమంటే తిట్టరు, వరదలు మనం చూసిన వాళ్ళమే,
వరదలు ఏమీ ఊరు దాటి రాలా, లేదా వాటి లిమిట్ దాటి రాలా. నది లోపల ఉన్నటువంటి వాళ్ళే నష్టపోయింది, లోపల ఉండటమే తప్పు. అది పొలాలైనా నష్టపోయినటువంటిది అంతే, మొత్తం కొట్టేసుకుపోయి డ్యాములు. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్, అప్పుడు శ్రీశైలం దగ్గర కర్నూలులోకి ఎట్లా పోయింది, పక్కన కొట్టే బట్టి పోయింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఏం రాలేదు కదా, చక్కటి సిస్టమేటిక్ కంట్రోల్ అయింది కదా. ఇప్పుడు అక్కడ అప్పుడు ఇక్కడ అక్కడ ఏముంటుంది, భోజనాలు సరిగ్గా అందలేదనిను, లేకపోతే నీళ్లు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదను. అక్కడ నీళ్ళు ఎవరు ఇవ్వలేడు. ఇప్పుడు మంచి నీళ్ళు ఆ టైంలో ప్యాకెట్ లాంటివి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారంటే శిబిరం దగ్గర ఇస్తారు, వీళ్ళేం కట్ట మీదనే ఉంటారు. వాళ్ళని అడిగినప్పుడు మాకు మంచినీళ్ళు ఏమైనా ఇచ్చారంటే అయ్యి లేదని చెప్తారు. కాస్త ఏదైనా తిడితే తిట్టచ్చు. ఆ తిట్లయ్యో నలుగురు తీసుకుంటే అయ్యి వేస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. లేదా చంద్రబాబు గారు నిన్న తిరిగారు, తిరిగినప్పుడు అక్కడ కొంతమంది చెప్పు ఉంటారు కదా, వాళ్ళతో రెండు బయటలు తీసుకుని అది వేస్తే మర్యాద ఉంటుంది. ఇదేదో సినిమా టైప్ ముగ్గురిని కూర్చోబెట్టి వెనకాల ఒకటి నవ్వుతున్న ఇది చేసుకుంటాం. నిన్న మొన్న ఒకటి వేసారు ఎవరు అమ్మాయిది, ఒక అమ్మాయి ఆరోగ్యశ్రీ అన్యాయం అయిపోతుందని చెప్పి దాని వెనకాల ఇంకో దానికే మేకప్ వేస్తున్నారు. అలాంటి అసహ్యం పుడుతుంది పబ్లిక్ కూడా. అంటే నిజమైనా కూడా రేపొద్దున ఆరోగ్యశ్రీ వాళ్ళకి వాళ్ళు మారిపోయేది ఏమైనా ఉంటుందా, లేకపోతే వీటిలో ఏం మారిపోతుంది, రెండు నెలల్లోనే మొత్తం మారిపోద్దా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఓపిక ఉండట్లా, ప్రతిపక్షానికేమో అర్జెంటుగా ప్రభుత్వాన్ని దించేయాలి ఇప్పటికిప్పుడు. దానికోసం ఇష్టం వచ్చిన ప్రచారం చేయాలి. సరే వాళ్ళకి అనుకూల మీడియా ఉంది. ఇంకోటి ఏంటంటే జగన్కి మీడియా అంటే పెద్దగా పట్టకపోవడం, మీడియాని ఎంకరేజ్ చేయకపోవడం, దాంతో ప్రాంతీయ మీడియాని పట్టించుకోకపోవడం, జాతీయ మీడియా మీదకే ఎక్కువ ఫోకస్ చేయడంతో లోకల్గా ఉన్నటువంటి మీడియా మొదట చూసింది గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తామని, అట్నుంచి ఏం మాటలు రాలేదు. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి చేతిలో పావుగా మారుతుంది. ఇక దాంతో తెలుగుదేశం పార్టీ అడ్డంగా ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేస్తుంది. సరే మళ్ళీ సోషల్ మీడియా ద్వారా దాన్ని కౌంటర్ చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియాతో కౌంటర్ కంటే ఇక్కడ బేసిక్ లెక్కలోకి తీసుకెళ్ళాలి కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏంటి దాని ద్వారా సాధించేది, ఇప్పుడు అర్జెంటుగా మారిపోయి గవర్నమెంట్ ఏమైనా మారిపోద్దా, వెంటనే దానికి ఇంకేముంది ప్రభుత్వం అర్జెంటుగా దిగిపోవాలని ఎవడని కోరుకుంటాడా, దిగుతుంది సాధ్యం అవుద్దా పోనీ. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమన్నా రిజల్ట్ చూపెడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భానికి వాడి చేతికి వచ్చిన డబ్బులు లెక్కేసుకుంటాడు, ఆ ఊర్లో డెవలప్మెంట్ లెక్కేసుకుంటారు, అవన్నీ ఉంటాయి కదా. అందులో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలా లేదా అన్నది ఆలోచిస్తారు. అది వీళ్ళ కష్టం నష్టం ఏదైనా జరిగితే గ్యారంటీ దెబ్బతింటారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ నెగిటివ్ పబ్లిసిటీకి, అది కూడా పెయిడ్ ఆర్టిస్టులతో చేసుకుంటే ఆ స్టేట్స్మెన్షిప్ పోతుంది కదా. అది ఆలోచించుకుంటే పార్టీకి వచ్చి ఇమేజ్ని కూడా వీళ్ళు కావాలని డ్యామేజ్ చేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. అంటే బేసిక్గా కన్స్ట్రక్టివ్గా చంద్రబాబు గారిను లోకేష్ గారిను ఊహించుకునేది ఏంటంటే పార్టీ క్యాడర్ ఏమైనా మాస్గా ఊహించుకుంటే ఊహించుకోవచ్చు, కానీ మిగతా కార్యకర్తలు కానీ మిగతా పబ్లిక్ కానీ న్యూట్రల్ పబ్లిక్ ఏం ఆలోచిస్తారు, ఏం ఆశిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్స్మెన్షిప్ ఆశిస్తారు. హుందాగా ప్రవర్తించాలా, మాస్ లాగా నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా. వీహనుమంత్రవే రాజశేఖరరెడ్డి రాజశేఖరరెడ్డిలా వ్యవహరించాలా, లేకపోతే వీహనుమంత్రులా వ్యవహరించాలా. ఎన్టీ రామారావు చంద్రబాబు ఎన్టీ రామారావు మాస్, బాబు క్లాసు, క్లాసులో కన్స్ట్రక్టివ్ ఉంటుంది. ఎన్టీ రామారావు లాగా ఆయన రోడ్డు మీద అడ్డంగా పడుకోలేరు కదా బాబు, ఆయన అవతల వాళ్ళు యాజిటేషన్ కొత్త ఈయన రోడ్డు మీద పడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉద్దేశం మంచిదే, కానీ ఆయన చేస్తే సాటిస్ఫైడ్గా ఉంటుంది, ఈయన చేస్తే వేరేగా ఉంటుంది, వెటకారంగా ఉంటుంది, అది ఈయనకి వెటకారంగా ఉంటుంది. అవి ఆలోచించుకుని ఆ స్థాయికి తగ్గట్టుగా ట్వీట్లు చేస్తే, ఆ స్థాయికి తగ్గట్టుగా వీడియోలు పోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. పార్టీ హైకమాండ్ నిర్ణయాత్మక లోపంలో ఇదొక భాగం అనుకోవచ్చు. ఫైనల్గా నాకు తెలిసి ఈ సోషల్ మీడియా వింగ్ని అతిగా వాడుతున్నారు. అది బాధ్యతగా వాడాల్సిన సోషల్ మీడియా దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. రెండు పోస్టులు పెట్టు రోజుకి, ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం పెడితే అది కూడా కన్స్ట్రక్టివ్ పాయింట్. ఇప్పుడు బొత్స మాట్లాడారు, బొత్స మాట్లాడుతున్న దాంట్లో రాష్ట్ర రాజధానిని మార్చేటటువంటి కుట్ర కనబడుతుంది నాకు, ఇది క్లారిఫికేషన్ మీరు ఇస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రబాబు ఒక పోస్ట్ పెట్టారనుకోండి, దాంట్లో మర్యాద ఉంటుంది, హుందాగా ఉంటుంది. లోకేష్ ఇంకోటి పెట్టచ్చు, బొత్స అని మాట్లాడింది చూస్తుంటే
రాజధాని తరలించిపోవడానికి ఏదో కుట్ర చేస్తున్నట్టుంది. అది చేస్తే ప్రజలు మిమ్మల్ని చేతకరిస్తారు, త్వరలో మా పవర్లో వచ్చే అవకాశం కనబడుతుంది, ఎట్లాగుంటే ప్రజా తిరుగుబాటుకి మీరు కారణం కావద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని పెడితే అదొక హుందాగా ఉంటుంది. అలా కాకుండా వరదల్లో ఎట్టుంది, బురదలో ఎట్టుంది, ఈ పిచ్చి రాజకీయాలు చేసుకుంటే వచ్చే క్రెడిట్ పోవట్లే. అంతే కదా, అది కూడా డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో క్రెడిట్ పోగొట్టుకుంటున్నట్టు అడ్వర్టైజ్మెంట్ వింగ్స్ ని నమ్మడం మానేయాలి. ఇది కార్పొరేట్ మీడియా మేనేజ్మెంట్ వ్యవహార శైలి. వాళ్ళని వదిలేసి నిజంగా జెన్యున్ గా జనంలో తిరిగి, నిజంగా తప్పు ఉంటే ఇంకోటి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ నాయకులు, లేదా వీళ్ళ అనుకూల జర్నలిస్టులు వీళ్ళు వీడియోలు తీస్తే, వీళ్ళు 10 మందిని అడిగారు అనుకోండి, 10 మంది వ్యతిరేకంగా ఉంటే వీళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. లేదు, అక్కడ వ్యతిరేకత లేకపోతే ఒకళ్ళిద్దరిది ఎవరో ఒకళ్ళు అయితే తిట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది తీసుకుంటారు. మిగతా వాళ్ళది ఫీడ్బ్యాక్ వీళ్ళకి ఇవ్వచ్చు కదా, తద్వారా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ప్రభుత్వం మీద దేన్ని వ్యతిరేకించవచ్చు, ప్రభుత్వ పథకాల్లో ఏది పాజిటివ్ వెళ్తుంది, ఏది నెగిటివ్ వెళ్తుంది అనేది వీళ్ళకి ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. అట్లా చేసుకోవాలి. ఒకప్పుడు అభివృద్ధిలో కానీ ప్రజల తరపున పోరాటం చేయలేదు కానీ మీడియా మేనేజ్మెంట్ టీడీపీకి మించి ఎవరు చేయలేరు అనేవారు, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది అండి. కంప్లీట్గా ఎంత నడుస్తుంది చూద్దాం. తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో ఒక వ్యతిరేక సంకేతాలు వెళ్తున్నాయి, మరి దాన్ని ఎలా కవర్ చేసుకుంటారనే చూడాలి. ఇది వాళ్ళు క్యాచ్ ద పాయింట్ స్టేట్.